15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా విశేష అనుభవంతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడంతో పాటు సొంత జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ది పథంలో నడిపిన ఘనత చంద్రబాబుది. ఆయన్ను కాదని సీమ ప్రజలు జగన్ మాటలను నమ్మి 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి పట్టం కట్టారు. 5 ఏళ్ల పాలనలో సాగునీటి ప్రాజెక్టులకు చిల్లి గవ్వ విదల్చని జగన్ కుప్పంకు కృష్ణా జలాలు తెచ్చానంటూ సినిమా సెట్టింగ్లతో మరోసారి డ్రామాకు తెరతీశారు. కనీసం సొంత జిల్లాలో ముఖ్యమంత్రి హోదాలో చేపట్టిన రాజౌలి జలాశయాన్ని కూడా శంకుస్థాపన చేసి 5 సంవత్సరాలు గడిచినా చిల్లి గవ్వ విడుదల చేయలేని దుస్థితి జగన్మోహన్ రెడ్డిది. మరి ఈ మోసాన్ని సీమ ప్రజలు మరోసారి నమ్ముతారా? రాజకీయ నాయకుడికి విలువలు, విశ్వసనీయత ఉండాలని నీతి వాక్యాలు వల్లవేసే జగన్ తన విషయంలో మాత్రం వాటిని నిస్సిగ్గుగా వదిలేశారు. ఒసరవెల్లి సైతం సిగ్గుపడేలా రంగులు మార్చడం తన నైజమని 5 ఏళ్ల పాలనలో చెప్పకనే చెప్పారు. సీఎం పీఠం ఎక్కకముందు ఒక మాట, ఎక్కాక మరో మాట అన్నట్టు ఉంది జగన్ వ్యవహార శైలి చూస్తే. విపక్ష నేతగా చిత్తూరు జిల్లాలో పాదయాత్ర చేస్తూ తాను పదవిలోకి రాగానే నిర్మాణంలో ఉన్న అన్ని సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి కొత్తవి కూడా చేపడతానంటూ హామీ ఇచ్చారు. కాని ఈ 5 ఏళ్లలో కొత్త ఆయకట్టు సంగతి దేవుడరుగు. స్థిరీకరణలో ఉన్న ఆయకట్టు బీడుబారే పరిస్థితికి తీసుకొచ్చారు జగన్. కుప్పం నియోజకవర్గానికి కృష్ణా జలాలు తెచ్చానంటూ అభినవ కాటన్ దొరలా ఫోజులిచ్చిన జగన్ ప్రాజెక్టుల గేటు ఎత్తిన కొన్ని గంటలకే కాలువలు ఎండిపోగా సినిమా సెట్టింగ్ గేట్లను తరలించేశారు. తీవ్ర దుర్భిక్షముండే చిత్తూరు జిల్లాలోని పడమటి ప్రాంత కర్షకుల కష్టాలు తీర్చేందుకు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హంద్రీనివా సుజల స్రవంతి పథకానికి శ్రీకారం చుట్టారు. తదనంతరం వచ్చిన ప్రభుత్వాలు దాన్ని ఎంతో కొంత పూర్తి చేస్తూ వచ్చాయి. తెదేపా ప్రభుత్వ హయాంలో 2014 నుంచి 2019 వరకు హంద్రీనివా ప్రధాన కాలువ, ఉపకాలువల నిర్మాణాన్ని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు పరుగులెత్తించారు. నిర్మాణాలు చివరి దశకు చేరేనాటికి ప్రభుత్వం మారిపోయింది. పాదయాత్రలో గుప్పించిన హామీలను నమ్మిన చిత్తూరు ప్రజలు ఏకపక్ష తీర్పుతో వైకాపాకు పట్టం కట్టారు. ఇక పొలాలన్నీ కృష్ణా జలాలతో తడిసిపోతాయని చిత్తూరు జిల్లా ప్రజలు ఆశించారు. కాని ప్రజలు తలచింది చేస్తే తానెందుకు జగన్ అవుతారని నిరూపిస్తూ చివరి దశకు చేరుకునే సమయంలో ముఖ్యమంత్రి పనులను నిలిపేశారు. సరే ఆ రోజు వచ్చాడు, హెలికాప్టర్ లెక్కన ఎదిగాడు బ్రహ్మాండంగా. బస్సులు 100 బస్సులు చగా అక్కడ ఆగాయి. పల్లెల నుంచి అంత ఆడవాళ్ళని అందరినీ ఎక్కించుకొచ్చినాడు, ఎత్తినాడు, నీళ్లు వచ్చినాయి. నేను కూడా ఆయన హెలికాప్టర్ లేచి వెళ్ళిపోయినాక జనంలో వచ్చి చూసినాడు నేను నీళ్లు. అప్పుడు నీళ్లు ఒక 4 అడుగులు మార్కుండా చూడండి, ఆ లెవెల్కి వచ్చి నీళ్లు పారుతా ఉండే. సరే బాగానే ఉంది, చాలా సంతోషమైంది మాకి. టీవీలో ఏమని స్క్రోలింగ్ కుప్పంకి కృష్ణమ్మ నీళ్లు తరలిచ్చి పునీతులైనారంట కుప్పం ప్రజలు. 102 చెరువులకి సాగునీరు అందిస్తా ఉండాలంట ఆయన ఈ కోటకి కుప్పంకి. బాగానే ఉంది ఈ మాకి. ఒక రోజు పోయింది, 2వ రోజు చూస్తే సగం నీళ్లు ఉంది, 3వ రోజు చూస్తే 1 అడుగు నీళ్లు ఉంది, 4వ రోజు చూస్తే ఎండిపోయింది. ఎందుకు మీరు ఇట్లా మభ్యపడతారు? వచ్చినాడు బటన్ అరిగినాడు, నీళ్ళు వచ్చినాయి. మళ్ళీ అది మరుసో దినమే స్క్రైన్లు పెట్టి గేట్ వాళ్ళంతా ఎత్తుకొని వెళ్ళిపోయినారు. మళ్ళీ మరుసో దినం అక్కడ ఏడో నీళ్ళు చిన్న కుంటుకి ఇడిసేసి నిండిపోయింది. సీదా అన్నకు వారం తర్వాత పోయి చూస్తే ఒక సుక్కు కూడా నీళ్ళు లేదు చెరువుల్లో కూడా. మళ్ళీ అంత మాత్రం ఉంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అసలు అయ్యేది, నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చి ఆంధ్రనివాకాలు పూర్తి ఇంకా చేసి చెరువులకు నీళ్ళు ఇస్తే మన రైతులు ఇక్కడ బాగుపడతారు. చిత్తూరు పశ్చిమ ప్రాంత సాగు, తాగునీటిని తీర్చే హంద్రీనివా సుజల స్రవంతి పథకాన్ని అసమర్థ ముఖ్యమంత్రి నిర్లక్ష్యం చేశారు. ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక నగరం తిరుపతికి తాగునీటిని అందించడంతో పాటు చిత్తూరు జిల్లా, దక్షిణ ప్రాంత నియోజకవర్గ ప్రజల దాహార్తి, సాగునీటి సమస్య తీర్చే గాలేరు, నగరీ సుజల స్రవంతి పథకానికి పూర్తిగా పాతరేశారు. 5 ఏళ్లుగా ఒక్క తట్టమట్టిని ఎత్తలేని జగన్ ప్రభుత్వం గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనులను రద్దు చేసింది. కడప జిల్లా రైల్వే కోడూరు నుంచి శేషాచలం అటవీ ప్రాంతంలో సొరంగం తవ్వి తిరుపతి సమీపంలోని బాలాజీ జలాశయాన్ని నింపేలా గాలేరు నగరి ఫేజ్ 2 పనులు చేపట్టారు. శేషాచలం అడవిలో 14 కిలోమీటర్ల సొరంగం తవ్వడానికి పర్యావరణ అనుమతులు కష్టసాధ్యంగా మారడంతో తెదేపా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ప్రణాళికలు రూపొందించింది. కండలేరు జలాశయం నుంచి తెలుగుగంగ కాలువ ద్వారా ప్రవహించే నీటిని ఆల్తూరుపాడు వద్ద ఎత్తిపోసి మల్లెమడుగు, బాలాజీ జలాశయాలను నింపేందుకు 129 కోట్ల రూపాయలతో పనులు చేపట్టారు. శేషాచల అటవీ ప్రాంతంలో నిర్మించే బాలాజీ, మల్లెమడుగు జలాశయాలకు తెదేపా ప్రభుత్వం తొలిదశ అటవీ అనుమతులను సాధించింది. ప్రభుత్వం మారాక 5 ఏళ్లు గడిచినా
రెండో దశ అటవీ అనుమతులు సాధించలేని దుస్థితి నెలకొంది. అటవీ శాఖకు వైకాపాలో నంబర్ టూగా ఉన్న చిత్తూరు జిల్లా పెద్దారెడ్డి రామచంద్రారెడ్డి మంత్రిగా ఉన్నా అనుమతులు సాధించలేకపోయిన తీరు జగన్ కు చిత్తూరు జిల్లా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడంపై ఉన్న చిత్తశుద్ధికి అద్దం పడుతోంది. బాలాజీ మల్లెమడుగు జలాశయాలు పూర్తయితే తిరుమల తిరుపతికి తాగునీటి ఇబ్బందులు తొలగడంతో పాటు వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న పరిశ్రమల అవసరాలకు నీటిని అందించే వీలు కలుగుతుంది. పార్టీలతో సంబంధం లేకుండా కడప జిల్లా ప్రజలు వైఎస్ కుటుంబాన్ని అభిమానిస్తారు. అధికారంలో ఉన్నా లేకున్నా కడప జిల్లా అభివృద్ధి కోసం రాజశేఖర్ రెడ్డి తనవంతు కృషి చేయడంతో స్థానిక ప్రజలు దశాబ్దాలుగా వైఎస్ కుటుంబం వెన్నంటి ఉన్నారు. ఆయన అకాల మరణం తర్వాత వారసుడు జగన్మోహన్ రెడ్డి పట్ల అదే అనురాగం చూపారు ఈ జిల్లావాసులు. కాంగ్రెస్ ను విభేదించి ఎన్నికల్లో పోటీ చేసిన కడప ప్రజలంతా జగన్ వెంటే నడిచారు. కష్టాలు నష్టాలతో తోడుగా ఉంటూ అఖండ విజయాన్ని అందిస్తున్న కడప జిల్లా ప్రజలను నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తి చేయకుండా నిలువున మోసం చేశారు జగన్. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి సాగునీటి ప్రాజెక్టును ఎప్పుడూ లేని విధంగా నిర్లక్ష్యం వహించుతూ ఈ ప్రభుత్వం కాలం గడుపుకుంటుంది. రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చిన నాటి నుండి కొత్తగా ప్రాజెక్టు ఏర్పాటు చేయడం ఎట్టన్నాయి? స్పెసిఫిక్ గా మా కడప జిల్లాలో ఎత్తుకుంటే ఒక ప్రాజెక్టు కొట్టకపోయింది కూడా ఈ వైసీపీ నాయకుల అక్రమార్జనకు. అక్కడ ఇసుక అమ్ముకోవడం వల్ల ఆ ప్రాజెక్టు కొట్టుకుపోయింది. కొత్త ఘటన ఎట్టన్నాయి? పాతదే లేకుండా పరిస్థితి. వైఎస్ఆర్ జిల్లా సాగునీటి రంగానికి గండికోట, బ్రహ్మం సాగర్ ప్రాజెక్టులు ఆయువు పట్టు. కర్నూలు జిల్లాలోని శ్రీశైలం జలాశయం నుంచి కృష్ణా జలాలను తరలించి కడప జిల్లా పొలాలను సస్యశ్యామలం చేసే లక్ష్యంతో గాలేరు నగరి సుజల స్రవంతి మొదటి దశ పనులు చేపట్టారు. గండికోట జలాశయాన్ని కృష్ణా జలాలతో నింపడం ద్వారా కడప జిల్లాలో వివిధ ప్రాంతాలకు సాగునీరు అందించేలా పలు ఎత్తిపోతల పథకాలు రూపకల్పన చేశారు. తెదేపా అధికారంలో ఉన్న సమయంలో గాలేరు నగరి సుజల స్రవంతి పథకం పనులను పరుగులు పెట్టించిన చంద్రబాబు గండికోట జలాశయం నుంచి జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందులకు సాగునీటిని అందించారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, నీకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అయినా తెప్పించుకొని రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంది, కాలువలకు నీళ్లు వస్తున్నాయా, మన ఐదేళ్ల ప్రభుత్వంలో రైతులకు న్యాయం చేశావా అని ఒకసారి ఆత్మవంచన చేసుకుని ఈ కాలువలకు నీళ్లిచ్చి ఆ చీనీ చెట్లను గాని హార్టికల్చర్ అయితేనేమి, ఈ వీటన్నిటిని కూడా సత్వరమే నీళ్లు వదిలి కాలువలకు రైతులను బాగుపరచవలసిందిగా కోరుతున్నాం. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక కడప జిల్లాలో వేల కోట్ల రూపాయల అంచనాతో సాగునీటి ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపనలు చేశారు. 2019 డిసెంబర్ నెలలో ముఖ్యమంత్రి హోదాలో నాయకులు కార్యకర్తల సమక్షంలో 2 రోజుల పాటు జిల్లాలో విస్తృతంగా పర్యటించిన జగన్ మైదుకూరు నియోజకవర్గంలో కుందూ నదిపై 830 కోట్ల రూపాయలతో 2 సాగునీటి ప్రాజెక్టులకు, రాయచోటి నియోజకవర్గంలో 3200 కోట్ల రూపాయలతో మరో పథకానికి శంకుస్థాపన చేశారు.